हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल नैन श्रीदेवी अंदर एला बहुते नीन मंच विषयानी चता अंदर की उपयोगपे विषयानी चता चूँ इधस कदा दी का अटार यह का मन की ये विधा उपयोगपड़ी नैन इपड़ी चता आक चूँ अंदर को मैं तेस उगरी अच्छे इंकाने वालूकटार नीन वीडियो चुना मंच विषयावर चपना विन कदा को मंदी वीट वल्लाक मन आकल वाल उपयोग मन चला इबंध पड़ता एनो मेडिसिन्स वाड़ुतुन्नामु डाक्टर दग्गरिकि वेल्लि एंतो इदि चेस्तुन्नामु कानी इटुवंटि आकुलु वल्ल मनकि कोन्नि उपयोगालु चाला उपयोगालु उन्नायि वाटिनि ई रोजु चूद्दामु ई चेट्टुनि प्रति ओक्करू गार्डन लो उंडेटट्टु चूसुकोंडि एंदुकंटे ई चेट्टु मन गाळि पिल्चडं वल्ल मन हेल्त् कि चाला मंचिदि आरोग्यंगा उंटुंदि వేప చెట్టు మనకి ఎంత గాలి ఎంత మంచి ఆరోగ్యంగా ఉంటుందో ఈ కానుగ చెట్టు గాలి పీల్చడం వల్ల కూడా మనకి అంత ఏ అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు అంత మంచి చెట్టు ఈ చెట్టు అయితే కానుగ చెట్టుని మనము అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ ఆకుల కషాయం వల్ల మనకి మంచి రిలీఫ్ వస్తుంది ఎటువంటి సమస్య పొట్టలో ఎటువంటి సమస్య ఉన్నా మీరు ఇటువంటి దీని కషాయం కాసుకొని తాగండి ఈ ఆకులు కషాయం తాగడం వల్న ఈ ఆకులు ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకొని మనం వీటి బాయిల్ చేసిన తర్వాత నీళ్ళొస్తాయి కదా ఆ కషాయాన్ని మనం తాగడం వల్న మన పొట్టలో ఉన్న ఇన్ఫెక్షన్ లేకపోతే మనకి పొట్టలో ఏమైనా స్టమక్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సమస్యల నుండి ఈ ఆకు బలేగా మనకు ఉపయోగపడుతుంది అయితే ఇవి యూస్ చేయాలండి ఈ ఆకుల కషాయం అనేది మనం రోజు తాగాలి దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మనకి క్లియర్ అయిపోతుంది ఎవరికైనా ఎటువంటి సమస్యలైనా ఇన్ఫెక్షన్ గాని లేకపోతే చిన్న చిన్న ఏమైనా పుండు లాంటివి గాని ఉన్నా ఈ ఆకులు కషాయం తాగడం వల్న మనకి చాలా రిలీఫ్ వస్తుంది యాంటీబయాటిక్ కింద పనిచేస్తుంది ఇది మనము ఇట్లా పుల్లల కింద చేసుకొని కట్టెల కింద చేసుకొని ఇది మనం నోట్లో పెట్టుకొని పళ్ళతో నమిలి బాగా దీని రసాన్ని మనం నోట్లో పెట్టుకుంటే నోట్లో 10 నిమిషాలు పెట్టుకోవాలండి ఒక 5 నిమిషాలైనా పర్వాలేదు దీని రసాన్ని మనం నోట్లో పెట్టుకోవడం వల్న ఎవరికైనా పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది లేకపోతే రక్తం కారడం అటువంటి సమస్యలు చాలా కాలం పట్టించి చూస్తూ ఉంటారు కదా అటువంటి వారికి పళ్ళల్లో ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది మళ్ళీ పళ్ళల్లోంచి రక్తం కారడం తగ్గుతుంది నాలుక మీద ఉన్న ప్రతి సమస్య ఎటువంటి సమస్యనైనా పళ్ళల్లో చిగుళ్ళల్లో నాలుకలో ఉన్న ప్రతి సమస్యని నోట్లో ఉన్న ఏ సమస్య ఇన్ఫెక్షన్ అయినా ఈ చెట్టు ఇది ఇటువంటిది మనము ఒక చిన్న పుల్ల తీసుకొని నోట్లో పెట్టుకొని బాగా నమిలి దీని రసము మనం నోట్లో ఒక 5 నిమిషాలు ఉంచుకొని తర్వాత మనము ఊసేయాలండి ఉమ్మేసి తర్వాత మళ్ళీ మనం నోరు శుభ్రంగా కడిగేసుకోవాలి దాని వలన ఒక మీరు ఒక 5 రోజులు అలా చేయటం వలన మీరే దాని ఉపయోగాన్ని చూస్తారు మీరు ఎంత బాగా పని చేస్తుందో ఎంత మంచిగా ఉంటుందో దాని ఉపయోగాన్ని చూస్తారు మీరు ఇటువంటి సమస్యతో బాధపడే వారు ఎవరైనా ఇది మాత్రం మంచిగా ఫాలో అవ్వండి లేకపోతే ప్రయత్నించి చూడండి ఎందుకంటే నోట్లో సమస్య ఏదైనా ఉంటే మనకి చాలా ఎక్కువ బాధగా అనిపిస్తుంది కదా అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ కానుగ చెట్టు వల్న మనకి అన్ని ఉపయోగాలు ఉన్నాయి దీని కాయలు ఇలా ఉంటాయండి ఇవి ఎండిపోయింది ఈ చెట్టు కాయలు కొంచెం ఎండిపోయింది కానీ మీకు గుర్తు కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి పర్వాలేదు కానీ తెలియని వాళ్ళ కోసం
ఇదిగో ఇట్లా ఉంటాయండి కొంచెం మీరు చూసుకోండి ఇదిగో ఈ కాయలు ఇట్లా ఉంటాయి ఎవరైనా కొత్త వాళ్ళకి ఎవరకైనా ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళైతే మీరు తప్పకుండా దీన్ని ఉపయోగించండి ఉపయోగించి చూడండి ఈ కాయల్ని బట్టి మీరు గుర్తుపట్టండి ఆకులు అంటే ప్రతి ఒక్క చెట్టుకు ఇలాంటి ఆకులు ఉంటాయి కానీ కాయలు అయితే మీకు తెలుస్తాయి కదా గుర్తుగా ఉంటుంది ఇటువంటి కాయలు వస్తాయి ఈ కాయల్ని బట్టి మీరు గుర్తుపట్టవచ్చు ఇది కాలుగు చెట్టు అని అయితే మీరు తప్పకుండా దీన్ని ఉపయోగించడం వలన మీరు మంచి ఉపయోగాన్ని పొందుకుంటారు చూడండి మంచి ఉపయోగాన్ని పొందుకుంటారు మీరు మీకు గుర్తుగా ఉండాలని నేను చెట్టు చూపిస్తున్నాను కానీ కాలుగు చెట్టు ఆకు ఇది ఇది ఎవరి పెరట్లోనైనా గార్డెన్లోనైనా ఉంటే వాళ్ళకి మంచి గాలి వస్తుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మీరు గుర్తుపట్టడానికని మళ్ళీ చూపిస్తున్నాను నేను దీన్ని తప్పకుండా మీరు ఉపయోగించండి దీని కాయల గురించి కూడా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను దీంట్లోని పప్పు లాంటి బాదం పప్పు బాదం కాయల్లోనే ఉన్నాయి కదా ఇవి బాదం పప్పు లాంటి చిన్న చిన్న పప్పులు ఉంటాయి అవి కూడా మంచి మంచిది హెల్త్కి చాలా మంచిది అయితే ఎవరికైనా ఈ నోటిలోని ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు మనం ఏదైనా తినేటప్పుడు నాలుక ఖర్చుకోవడం లేకపోతే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి లేకపోతే షుగర్ వల్ల ఇవి వస్తాయి కదా చిగుర్లు ఇన్ఫెక్షన్ వస్తాయి కొంతమందికి షుగర్ ఉంటే దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తాయి కదా అటువంటప్పుడు మీరు ఇటువంటి కాడని తీసుకొని మీరు ఇటువంటి కాడని తీసుకొని చిన్న ముక్క ఇలా తీసుకొని మీరు ఉపయోగించండి ఇలాంటి ముక్కను తీసుకొని ఇలా నమిలి అలా కొద్దిసేపు ఉండి మీరు ఉపయోగించండి తర్వాత మీరే చూస్తారు ఎంత మంచిగా ఉపయోగపడుతుందో సరేనండి అయితే మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఎవరైనా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు తప్పకుండా చూసారా ఆకు మీకు గుర్తుగా ఉండాలని అందరికీ తెలుసు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ కొంతమందికి అయితే తెలియదు కదా తెలియని వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తున్నాను దీని కాయలు ఇలా ఉంటాయి కాయలు ఇదిగో ఇట్లా ఉంటాయి కాయలు ఇవి పచ్చగా ఉంటాయి ఇవి మామూలుగా అయితే పచ్చగా ఉంటాయి కానీ గ్రీన్ కలర్లో ఉంటాయి కానీ ఇవి ఎండిపోయినాయి కదా అందుకే ఈ కలర్లో ఉన్నాయి అయితే నాకైతే చాలా బాగా పనిచేసింది పనిచేసిన తర్వాత ఇంకా నేను ఎప్పుడైనా సరే ఏ చిన్నది వచ్చినా కూడా నేను ఒకసారి దీన్ని తీసుకొని ఇట్లా నోట్లో పెట్టుకొని కాసేపు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అలా ఉండి దీని రసాన్ని తర్వాత మళ్ళీ ఉమ్మేస్తాను అలా ఉండటం వల్ల నాకు చాలా రిలీఫ్ అనిపించింది కానీ ఈ నోట్లో ప్రాబ్లం వల్ల మనకు అన్నిటికీ ఇబ్బందిగానే ఉంటుంది కానీ తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయటం వల్ల మీకు సమస్య ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోలు మంచి మంచి వీడియోలు మీరు చూడాలని అనుకుంటే వంటలు కానీ లేకపోతే మీకు ఏ సమస్య ఉన్నా కూడా నన్ను అడగండి ఇంకా జామాకుల కోసం కూడా నేను చెప్తాను ఇంకొక వీడియోలో నేను జామాకులు కషాయం తాగడం వలన ఏ ఉపయోగాల గురించి చెప్తాను అయితే ముందుగా మీకు ఎవరైనా ఇటువంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఏదైనా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లయితే మీరు తప్పకుండా దీన్ని ఉపయోగించండి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా సలహా అడిగితే మీరు తప్పకుండా దీని గురించి చెప్పి వారి సమస్యను తీర్చండి సరే ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం లాస్ట్లో ఉన్నా పర్వాలేదు అయితే మీరు తప్పకుండా ఉపయోగిస్తారని అర్థం చేసుకుంటారని ఇప్పటికే మీరు గుర్తుపెట్టారు కదా ఈ చెట్టుని కానుగు చెట్టు అంటారు దీన్ని అందరికీ తెలుసు కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచంలో అన్నీ తెలిసిన వాళ్ళే ఉండరు కదా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అని నేను ఒక వీడియో చేస్తున్నాను అయితే నన్ను సపోర్ట్ చేయాలంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడినట్లు మీకు తెలిసినట్టు అనిపిస్తే కనుక లైక్ చేయండి సరే ఫ్రెండ్స్ లైక్ బటన్ మాత్రం తప్పకుండా నొక్కండి మీరు ఒక లైక్ చేయడం వలన నాకు ఎంతో సపోర్ట్ కనిపిస్తుంది కూడా 10 మందికి ఈ వీడియో 10 మందికి వెళుతుంది 10 మందికి కూడా చూపించడానికి వీలుగా ఉంటుంది సరే ఫ్రెండ్ థ్యాంక్ యూ
మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దీని గురించి.